नमस्ते नेनु जीवी सत्यनारायण ई रोजु 7/1 2022 शुक्रवार ई रोजु मार्केट एला क्लोज अय्यिंदो ओकसारी गमनिद्दाम मार्केट वच्ची बीएससी सेंसेक्स 142.81 पाइंट पेरगडं जरिगिंदि 59744.65 लो क्लोज अय्यिंदि 0.24% पाजिटिव इक एनएससी वच्ची 66.80 पेरिगिंदि 17812.70 క్లోజ్ అయింది ప్లస్ 0.38%. ఇక తర్వాత ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊగిసలాడింది. అంటే ఏంటిది, ఓపెనింగ్ పెరిగింది, మరలా ఇంకా బాగా పెరిగి ఇక బాగా దిగిపోయి ఇక్కడ మనకి 12:46 ఆ ప్రాంతంలో పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఊగిసలాడుతూ చివరికి 142.81 క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత ఇది మనకి సంబంధించినటువంటి గ్రాఫ్, ఇది సెన్సెక్స్. ఇలా నిన్న ఇవాళ అదే మన 142.1 నిఫ్టీ వచ్చి, ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చి 249.35 పెరగడం జరిగింది. పెరిగి 37739.60 క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత ఇక ఈరోజు మనకి ఎన్ఎస్సిలో ఏవైతే ఉన్నాయో 50 కంపెనీల్లో 32+లో ఉన్నాయి, 17-లో 1 అన్చేంజ్ 50లో. తర్వాత ఈరోజు ఈ సెక్టార్లన్నీ పెరగడం జరిగింది. నిఫ్టీ 50 అంటే ఇది ప్రీ ఓపెన్ది. ఇక తర్వాత ఇది నిఫ్టీ 50 66.80, నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది ఈరోజు, నిఫ్టీ 100 కూడా ఓకే, ఇక నిఫ్టీ 200 ఇవన్నీ పాజిటివ్లు. నిఫ్టీ మిడ్ క్యాప్ బాగా పెరిగింది, అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరిగిండు, నిఫ్టీ మిడ్ క్యాప్ బాగా పెరగడం జరిగింది. ఇక ఓవరాల్గా మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇలా పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి ఈరోజు టర్న్ ఓవర్ ఎంత జరిగిందో చూద్దాం. ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి 57,56,362.41 కోట్లు, ఇది ఎఫ్ఎండ్ఓ టర్న్ ఓవర్. మరలా క్యాష్ టర్న్ ఓవర్ వచ్చి 60,717.35 కోట్లు క్యాష్లో టర్న్ ఓవర్ రావటం జరిగింది. తర్వాత బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 142.81, 30 ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఈ 30లో 15 కంపెనీలు పాజిటివ్, 15 కంపెనీలు నెగిటివ్. అంటే ఫ్లాట్గా దీని అంటే స్క్రిప్ట్ వైజ్గా 30లో 15+, 15-, ఇది సింపుల్గా మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బీఎస్సీకి ఎన్ఎస్సికి. ఇక తర్వాత మనం చూడవలసింది ఏంటంటే ఈరోజు కొన్ని న్యూస్ ఉన్నాయి, ఆ న్యూస్ చెప్తా. సెంచరీ ప్లైబోర్డ్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసింది 28 కోట్లు సెంచరీ ప్యానల్స్లో. ఇది ఇష్యూ యొక్క మన సెంచరీ ప్లైబోర్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత యాషో ఇండస్ట్రీస్ ఒక కంపెనీ ఉంది, అది ఆ కంపెనీలో ఆశీష్ కచోలా 2.36% బై చేయటం జరిగింది స్టేక్ వాటా, ఇది థర్డ్ క్వార్టర్లో. తర్వాత కేఈసి ఇంటర్నేషనల్కి 2,200 నుంచి 2,400 కోట్లు ఈ ఆర్డర్స్ రావడం జరిగింది గ్రీన్ ఎనర్జీ కారిడార్లో. కేఈసి ఇంటర్నేషనల్కి గ్రీన్ ఎనర్జీ కారిడార్లో 2,200 నుంచి 2,400 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత డబ్రియా ప్లైవుడ్ ఇంటర్నే లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, డబ్రియా DHABRIYA డబ్రియా. ఈ డబ్రియా ఏదైతే ఉందో దానికి యూపీవీసీ విండోస్ రావడం జరిగింది, గుర్గావ్ లక్నో నుంచి ఆర్డర్ రావడం జరిగింది 17.36 కోట్లకి. యూపీవీసీ విండోస్ తయారు చేస్తుంది అది డబ్రియా ప్లైవుడ్ దానికి. తర్వాత సుదితి ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది, అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది 30 కోట్లకి. తర్వాత క్యాబినెట్ అప్రూవల్ చేసింది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్కి, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం సిస్టమ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని అప్రూవల్ చేసింది 12,031 కోట్లకి. అంటే ఆ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బెనిఫిట్ పొందుతాయి క్యాబినెట్ అప్రూవల్ చేసింది కాబట్టి. తర్వాత ఏపీఎల్ అపోలో ఒక కంపెనీ ఉంది, అది అమాల్గమేషన్ అవుతుంది, బోర్డు మీటింగు రేపు ఉంది, రేపు కాదు ఫిబ్రవరి 8 ఉంది, ఫిబ్రవరి 8 బోర్డు మీటింగ్ ఉంది ఏపీఎల్ అపోలో అమాల్గమేషన్. తర్వాత సుందరం మల్టీ ప్యాపి దీనికి రావడం జరిగింది. ఎడ్యుకేషనల్ అంటే ల్యా
టాబ్లెట్లు అంటే పిల్లలకి స్కూల్స్కి టాబ్లెట్లు అంటే మన ట్యాబ్లు ఉంటాయి కదా, సెల్ ఫోన్ మన సెల్ ఫోన్ ల్యాప్టాప్ కంప్యూటర్ మాదిరి ఏవైతే ట్యాబ్లు ఉన్నాయో అది కొటక్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ నుంచి ఈ సుందరం మల్టీ ప్యాప్కి ఆర్డర్ రావటం జరిగింది. తర్వాత టైటాన్ వచ్చి Q3 సేల్స్ స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, Q3కి 36% గ్రోత్ చూపిస్తుంది. ఇక తర్వాత ఈరోజు FNO బ్యాన్లోకి RBL బ్యాంక్ ఒకటి పోవటం జరిగింది. ఇంకా మెయిన్ పెద్ద న్యూస్ ఏముంది అంటే హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉంది, HGS అంటాం దాన్ని. ఈ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఏదైతే ఉందో అది ఈరోజు పెద్ద న్యూస్ మనకి. ఆ HGS ఏదైతే ఉందో చూద్దాం. ఈ హిందూజా గ్లోబల్ సొల్యూషన్కి ఇవాళ మార్కెట్లో నో బయ్యర్ అయిండు, కానీ న్యూస్ మాత్రం అనౌన్స్మెంట్ జరిగింది. అంటే అంతకుముందే పెరిగిపోయిండు. అంటే ఏంటిది న్యూస్ అంటే అది హెల్త్ కేర్ ఉంది దాంట్లో, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్లో హెల్త్ కేర్ సర్వీసెస్ని 8,940 కోట్లకి అమ్మేయటం జరిగింది. $1.2 బిలియన్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ హెల్త్ కేర్ సర్వీసెస్ని అమ్మేస్తుంది, సేల్ పెట్టింది 8,940 కోట్లకి. తర్వాత 150 రూపాయలు ఒక షేర్కి డివిడెండ్ ఇస్తుంది హిందూజా గ్లోబల్ సర్వీసెస్. తర్వాత బోనస్ ఇస్తుంది 1:1. ఇది పెద్ద న్యూస్. అయితే ఈరోజు 20% పడింది. మీరేం చేయాలి, ఇక ఎప్పుడైతే తగ్గిందో న్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడు బోనస్ ఇవ్వాలన్నా షేర్ హోల్డర్స్ అప్రూవల్ చేయాలి. అంటే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేసి ఈ రెజల్యూషన్ కాపీని షేర్ హోల్డర్స్ అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించి అక్కడ వాళ్ళ నుంచి అప్రూవల్ తీసుకున్నాక అప్పుడు మనకి బోనస్ ఒక రికార్డ్ డేటు అనౌన్స్ చేస్తాం జరుగుతుంది. అందుకని మీరేం చేయాలి, ఎప్పుడైతే తగ్గుద్దో తగినంత వరకు తగ్గినాక ఇది బాగా గుడ్డిస్లో ఉంచుకొని ఏ రోజైతే నిన్నటి రేట్ కంటే ఈరోజు పాజిటివ్లో ఉంటుందో అప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. ఉదాహరణకి సపోజ్ ఈరోజు 28,56,65, సపోజ్ ఇవాళ శనివారం, ఆదివారం రేపు సెలవు, ఇవాళ శుక్రవారం రేపు సెలవు, ఎల్లుండి సెలవు, సోమవారం నాడు 28,56,65 కంటే ఇంకా దిగిపోయింది కొనొద్దు, 28,56 కంటే 65 కంటే పైన ఉంది అప్పుడు ఎంటర్ అవ్వాలి మీరు. అప్పుడు ఇవన్నీ అప్లికబుల్. మీరు ఒక 1.5-2 మంత్స్ మినిమం టైం పడుతుంది ఈ బోనస్ రావాలన్నా ఈ డివిడెండ్ రావాలన్నా. ఆ డేట్ ఇస్తారు రికార్డ్ డేట్, ఆ రికార్డ్ డేట్ కోసం ఈ డివిడెండ్ రావాలంటే మాత్రం అవి వేస్ట్ చేస్తుండే. కాబట్టి మినిమం 1.5-2 మంత్స్, ఈ లోపల ఒక మధ్యలో ఆగిపోతుంది సైడ్ వేస్ అంటాం. ఆ సైడ్ వేస్ దగ్గర మీరు కనుక ఎంటర్ అయితే మళ్ళీ ఆ డేట్ వచ్చినప్పుడు మంచి పైసలు వస్తుంది, ఒకటేసారి తీసుకెళ్తారు. ఇప్పుడు 20% ఎట్లా పడిందో అప్పుడు 20% కూడా పైకి వెళ్ళిపోద్ది. 39,20 ఆల్ టైమ్ హైలో ఉంది, ఇయర్లీ హైలో, అది కూడా దాటిపోతుంది. మీరు 1.5-2 మంత్స్ వెయిట్ చేయాలి. తర్వాత హెచ్ఎల్ టెక్ ఎక్వైర్ చేయడం జరిగింది, 51% స్టేకు. జర్మన్ ఐటీ కౌన్సిలింగ్ కన్సల్టింగ్ కంపెనీని అది కంప్లీట్ అయిపోయింది. అది జెసీ ఎల్ షాఫ్ట్ ఫర్ బ్యాంక్ సిస్టమ్ కోసం, GmbH బ్యాంక్ సిస్టమ్ కోసం జర్మన్ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది హెచ్ఎల్ టెక్ 51% స్టేక్. ఇక మొత్తం అది కంపెనీకి అయిపోతుంది, ఆ కంపెనీ జర్మన్ కంపెనీ హెచ్ఎల్ టెక్ అయిపోతుంది. ఇక మ్యాక్రోటెక్ డెవలపర్స్ ప్రీ సేల్స్ అంటే అవ్వకముందే అమ్మట అనమాట ప్రీ సేల్స్, అది 40% ఇంక్రీజ్ అయింది, అది 2,608 కోట్లకి జరిగింది ఈ క్వార్టర్లో. తర్వాత గవర్నమెంట్ WPI ఇండెక్స్ని చేంజ్ చేస్తుంది, హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, ఈ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ని చేంజ్ చేస్తుంది. ఇక తర్వాత LIC కోసము FDI పాలసీ సింప్లిఫై చేశారు LIC IPO కొరకు. ఇక క్యాబినెట్ అప్రూవల్ చేసింది 12,000 కోట్లని గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం, గ్రీన్ ఎనర్జీ కారిడార్ Phase 2 కోసం 12,000 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. ఇక తర్వాత రిలయన్స్ న్యూ ఎనర్జీ వచ్చి సోలార్ ఎక్వైర్ చేయడం జరిగింది ఫరడయాన్ £100 మిలియన్కి రిలయన్స్ న్యూస్. తర్వాత అదే రిలయన్స్ £25 మిలియన్ గ్రోత్ క్యాపిటల్ ఫర్ కమర్షియల్ రోల్ అవుట్ కోసం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక మళ్ళీ రిలయన్స్ 25.8% డుంజో DUNJO డుంజోలో $200 మిలియన్ పెట్టి బై చేయడం జరిగింది. 25.8% స్టేక్ని రిలయన్స్ రిటైల్ వాళ్ళు. ఇది ఈరోజు న్యూస్. ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఐడియా కోసం, ఒక సూచన మాత్రమే. మీరు ఏదైనా ఉంటే మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. మరలా నేను ఇంకొక యూట్యూబ్తో మరలా కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. సెలవు.